ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడూ అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం TSLPRB నుంచి సెకండ్ పార్ట్ ఆన్లైన్ అప్లికేషన్ మరియు ఈవెంట్స్ సంబంధించి డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి సెకండ్ పార్ట్ సంబంధించి అక్టోబర్ 29 అనగా ఈ రోజు నుంచి నవంబర్ 18 వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనే డేట్స్ ఇవ్వడం జరిగింది మరియు ఈవెంట్స్ వచ్చేసి డిసెంబర్ 17 నుంచి ఈవెంట్స్ ఉంటాయని TSLPRB వారు కన్ఫర్మ్ చేశారు అలాగే అప్లికేషన్ పార్ట్ 2 సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అసలు యూజర్ గైడ్ అసలు ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏ విధంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనే విశేషాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ వెబ్సైట్ యొక్క లింక్ ఇవ్వబడుతుంది www.tslprb.in అనే వెబ్సైట్కి లాగిన్ కావాలి అలా లాగిన్ అయిన తర్వాత మనం రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ టైప్ చేసి సైన్ ఇన్ కావాలి సైన్ ఇన్ అయిన తర్వాత అక్కడ మనకు కార్నర్లో లెఫ్ట్ సైడ్ 4th ప్లేస్లో పార్ట్ 2 ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది ముందుగా మీరు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసే ముందు మన సర్టిఫికేట్స్ అనగా ఎస్ఎస్సీ మెమో క్యాస్ట్ సర్టిఫికేట్స్ అండ్ నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేట్ సంబంధించి జేపీజే ఫార్మాట్ లేదా జేపీఈజీ ఫార్మాట్లో 1 MB కంటే లోపు సైజ్ ఉండే లోపు చూసుకొని రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత బేసిక్ డీటెయిల్స్ చూసినట్లయితే ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ క్యాండిడేట్ సర్నేమ్ మరియు నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ మదర్స్ నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ మరియు ఇక్కడ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మరియు కమ్యూనిటీ సెలెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి అనగా మీరు మనం స్టార్టింగ్లో ఆన్లైన్ చేసినప్పుడు ఇచ్చిన మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి ఉందా అని చెక్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ టైప్ చేయాల్సి ఉంటుంది మరియు లోకల్ క్యాండిడేట్ సంబంధించి ఓల్డ్ డిస్ట్రిక్ట్ సంబంధించి అంతకుముందు మన ఏ డిస్ట్రిక్ట్ అయితే చూపిస్తుంది మరియు కొత్త జిల్లాల ప్రకారం ఏ జిల్లానో కూడా ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మరి అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ 1 సెంటర్ 2 రెండు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మరియు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మన లోకల్ అడ్రస్ను రెసిడెన్షియల్ అడ్రస్ను ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది విలేజ్ టౌన్ అడ్రస్ మరియు పిన్కోడ్ డిస్ట్రిక్ట్ మండల్ పాత జిల్లాల ప్రకారం మరి అలాగే డిస్ట్రిక్ట్ మండల్ కొత్త జిల్లాల ప్రకారం కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ మన ఆధార్ నెంబర్ మరియు పుట్టుమచ్చలు అనగా మన ఎస్ఎస్సి మెమో మీద ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది మరియు ఎస్ఎస్సి రూల్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి దాని తర్వాత మనకు ఎస్పీ లేదా సిపి ఆఫీస్ నియరెస్ట్ ఏది ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మరియు మనం తెలంగాణ స్టేట్కు ఓకేనా లేదా అని ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మీరు తెలంగాణ వారైతే ఎస్ అని కాదైతే నో అని సెలెక్ట్ చేయాలి మరియు మీరు ఎంప్లాయ్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ అయి ఉంటే ఎస్ అని టైప్ చేసి దానికి సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది మరియు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే ఎస్ అని టైప్ చేసి ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది మరియు ఏదైనా టెంపరీ ఎంప్లాయీ అయితే ఎస్ అని టైప్ చేసి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నిటికీ నో అయితే మామూలుగా నో అని టైప్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ కింద క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు అలా బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకున్నవి లోకల్ క్యాండిడేట్ డీటెయిల్స్ మరియు పోస్ట్ ప్రిఫరెన్స్ స్పెషల్ కేటగిరీ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ 5 ఫిల్ చేసిన తర్వాత మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయబడుతుంది దాని తర్వాత నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మన 1st నుంచి 10th వరకు ఎక్కడ చదువుకున్నాం ఏ ఇయర్ స్కూల్ నేమ్ మరియు డిస్ట్రిక్ట్ న్యూ డిస్ట్రిక్ట్ మండల్ సంబంధించి అన్నీ ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది మరి ఇక్కడ 1 to 10th వరకు చదివిన బోన్ఫైర్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు కొందరు 1 to 4th ఒక ప్లేస్లో 4th to 10th ఒక ప్లేస్లో అలా చదువుకున్న వారు కూడా కంపల్సరీ అన్ని స్కూల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి దాని తర్వాత నెక్స్ట్ పేజ్లో పోస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ పీసీ సివిల్ అండ్ ఈక్వలెంట్ సంబంధించి సెలెక్ట్ చేసిన వారు దానికి సంబంధించి పోస్ట్ను వాటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనగా సివిల్ ఏఆర్ మరియు టీఎస్ఎస్పి
అలా వాటి వాటికి సంబంధించి పోస్టులను ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతాం. దాని తర్వాత స్పెషల్ కేటగిరీ అభ్యర్థులు అయితే ఎస్ అని టైప్ చేసి మీరు ఇక్కడున్న సిడిఐ, సిపిపి, సిఎఫ్పిఎఫ్, హోంగార్డు, ఎన్సిసి, పోలీస్ ఎగ్జిక్యూటివ్, పోలీస్ మినిస్ట్రియల్ దీంట్లో ఏదో ఒకటి అయ్యి ఉంటే దానికి సంబంధించి టిక్ మార్క్ ఇచ్చి దానికి సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేయడం ద్వారా సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. లేదా మీరు ఎటువంటి వాటికి అర్హులు కాకపోతే నో అని టైప్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయడం ద్వారా నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. మరి అలాగే నెక్స్ట్ పేజ్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మన పోస్ట్ తగ్గట్టు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ను టిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పీసీ సివిల్ ఆర్ ఈక్వలెంట్ సంబంధించి క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసి ఇంటర్ ఆర్ డిప్లొమా సెలెక్ట్ చేసి అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరియు పీసీ ఐటీఆర్ కమ్యూనికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ టిక్ చేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి అలాగే పీసీ మెకానిక్, పీసీ డ్రైవర్ సంబంధించి క్వాలిఫికేషన్ టిక్ చేసి దానికి సంబంధించి సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరి అలాగే సివిల్ ఎస్సీ అయినా కూడా అలానే క్వాలిఫికేషన్ టిక్ చేసి డిగ్రీ అయితే మామూలు డిగ్రీ సర్టిఫికేట్, బీటెక్ అయితే బీటెక్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి. మీకు ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి హెవీ వెయిట్ వెహికల్ మోటార్ లేదా లైట్ వెయిట్ మోటార్ వెహికల్ సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఇక్కడ ఎస్ అని టైప్ చేయడం ద్వారా దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో చివరగా మీరు ఇక్కడున్న సబ్మిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీరు ఓకే అనుకుంటే ఇక్కడ అగ్రి అనే మార్క్పై టిక్ చేసి టోటల్ అప్లికేషన్ ఒకసారి ప్రివ్యూ చూసుకోవడం ద్వారా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మరోసారి ఎడిట్ చేసుకోవచ్చు. ఇదే ఎప్పుడైనా సరే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క డీటెయిల్ను క్షుణ్ణంగా పరిశీలించి అప్లోడ్ చేయడం ద్వారా నెక్స్ట్ మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. మరి అలాగే ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత వీటికి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉండదని ఆశిస్తున్నాను. కాబట్టి అభ్యర్థులు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. మరి అలా ఇక్కడ అగ్రీ అనే మార్క్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు ప్రింట్అవుట్ అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకొని ఫ్యూచర్లో మనకు ఈవెంట్స్కి వెళ్ళే ముందు మనకు ఒక అడ్మిట్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. దీని ప్రకారం మన సెకండ్ పార్ట్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, అక్కడ రిప్లై అవ్వబడుతుంది. దీనిలో చెప్పిన సర్టిఫికేట్స్ కన్ఫామ్గా రెడీ చేసుకొని అప్పుడు అప్లోడింగ్ స్టార్ట్ చేయడం ద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫ్రెండ్స్ ఇది సెకండ్ పార్ట్ అప్లికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ జస్ట్ సబ్స్క్రైబ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. థ్యాంక్ యూ.